హై గాయ్స్ వెల్కమ్ టు తెలుగు బుల్ ట్రేడర్ మంచి ఫండమెంటల్స్ ఉంది అలాగే బిజినెస్లో గ్రోత్ సాధిస్తూ చార్ట్లో మనకు మంచి గేనింగ్ ఇవ్వడానికి కంఫర్టబుల్ ఉన్న జిల్లెట్ ఇండియా స్టాక్ యొక్క ఫండమెంటల్ చూద్దాం బిజినెస్ చూద్దాం అలాగే ఇక్కడ టెక్నికల్గా ఏ ప్యాటర్న్ ఉందో అనేది కూడా తెలుసుకుందాము ఇంకోటి ఇందులోనే కొన్ని ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే నేను ఈ చార్ట్ యొక్క స్టాక్ యొక్క విశ్లేషణ ఇక్కడ చేస్తున్నాను మీరు కావాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా దీనికి సంబంధించి పోస్ట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇది జిల్లెట్ ఇండియా పదహారు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్ల కంపెనీ మార్కెట్ గ్యాప్ వచ్చేసి కానీ ఆర్ఓసీ చూడండి సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ యాభై ఒకటి ఆర్ఓసి కంపెనీ తన దగ్గర ఉన్న వంద రూపాయల మీద అది అప్పుగా తెచ్చుకున్న డబ్బులు కావచ్చు లేదంటే తన సొంత డబ్బులు కావచ్చు కానీ ఆ డబ్బుల మీద యాభై ఒక్క రూపాయలు సంపాదిస్తుంది ఇట్స్ నాటే జోక్ సూపర్ అంటే సూపర్ ఆర్ఓసి ఐలే ఇది ఒక రకంగా గొప్పగా ఉందని చెప్పొచ్చు తర్వాత డెప్ టూ ఇక్కడ ఒక్క అనేది అప్పు అప్పులేదు ఫ్రెండ్స్ ప్ర కంపెనీ దగ్గర అలాగే కంపెనీ వచ్చేసి గత ఇక్కడ చూసుకుంటే గత ఏ సంవత్సరమైనా సరే ఇది మూడు వందల పది కోట్లు సంపాదిస్తుంది ఒక మూడు వందల కోట్లు పది మూడు వందల పది కోట్లు సంపాదించే కంపెనీ అంటే జోక్ కాదు ఫ్రెండ్స్ సో ఇక్కడ మంచి అవకాశం అయితే ఉంది అదేదో మనము ఇక్కడ వీళ్ళ సైట్లోకి వెళ్ళి ఒకసారి వీళ్ళ బ్రాండ్స్ అవి కూడా చూస్తే చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ముఖ్యంగా మనం ఇక్కడ చూడండి ఇదే సైట్లో మనం చూద్దాము పాయింట్స్ లో ఉంటుంది ఇవన్నీ కీ పాయింట్స్ ఓకే చూడండి తర్వాత అవసరమైతే కానీ ఇక్కడ మెయిన్ కీ పాయింట్ చెప్పదలుచుకుంది నేను పేరెంట్ కంపెనీ చూడండి వీళ్ళు ఏదైతే ఉందో ప్రోక్టర్ గ్యాంబిల్ కంపెనీ లో వీళ్ళది అల్టిమేట్ హోల్డింగ్ వచ్చేసి అందులో వీళ్ళకు జిల్లెడ్ వాళ్ళకి డెబ్బై ఐదు శాతం వచ్చింది తర్వాత ఇక్కడ ఇండియా బీవీ అంటే తర్వాత నెదర్లాండ్స్ ఈ రెండు చెప్పి నెదర్లాండ్స్ చూడండి వీళ్ళకి నలభై ఒకటి పాయింట్ వన్ టూ పర్సెంట్ వీళ్ళకి వచ్చింది హోల్డింగ్స్ సో ఇక్కడ రకంగా ఈ పొక్టర్ అండ్ గ్యాంబుల్ అనే కంపెనీ ఏం చేస్తుంది అంటే ఇది చిన్న పిల్లలకు సంబంధించి ఇక్కడ మీకు అది కూడా చూపిస్తాను వాళ్ళ బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయి మనం ఇక్కడ టచ్ చేస్తే ఇక్కడ మీరు జిల్లాట్లు పీజీ డాట్ కామ్ అని ఉంది కదా ఇక్కడ టచ్ చేస్తే మీరు టై సైట్లోకి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇది పిఎన్జి అని వచ్చింది ఈ పిఎన్జి వీళ్ళకి సంబంధించిన బ్రాండ్స్ వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయి పిఎన్జి వాళ్ళది మొత్తము ఈ బేబీ కేర్ ప్యాంపర్స్ తర్వాత పెద్దవాళ్ళకి సంబంధించింది ఇలాంటి ఈ టైడ్ ఫ్యాబ్రిక్ కేర్ హెయిర్ హెయిర్ సెల్ ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించింది ఇదంతా గ్రూమింగ్కి వచ్చేసి జిలెట్ వాళ్ళ చూసిన తర్వాత హెయిర్స్కి వచ్చే హెయిర్ కేర్కి వచ్చేసరికి హెడ్ అండ్ షోల్డరు బెర్బలు ప్యాంట్ ప్యాంటీను అంబిపూర్ ఇవన్నీ కూడా ఓరల్ బీ పర్సనల్ కేర్ తర్వాత ఇది ఓరల్ కేర్ అంట పర్సనల్ కేర్ సో స్కిన్ అండ్ పర్సనల్ కేర్ ఈ రకరకాల దాంట్లో ఉన్నాయి మనము ఇంకోటి జిల్లెట్ వాళ్ళు అనగానే ముఖ్యంగా బ్లేడ్ అని చూస్తాము కానీ బ్లేడ్ ఒకటే కాదు ఫ్రెండ్స్ వీళ్ళది ఇది కాలానుగుణంగా జిల్లెట్ వాళ్ళు తమ ఉత్పత్తులలో కూడా చాలా మంచి మార్పులు తెచ్చుకున్నారు అది మూడు బ్లేడ్లు కావచ్చు ఇక్కడ ఇవ్వడం జరిగింది వన్ టూ త్రీ త్రీ బ్లేడ్స్ ఉన్నది తర్వాత చూసుకుంటే ఇలాంటి మిషన్స్ ఇవైతే ఒక ఇప్పటి రేపు చాలామందికి గడ్డం పెంచడం అనేది కూడా కొంచెం ప్యాషన్ ఉంది ఆ ప్యాషన్కి తగ్గట్టుగా వీళ్ళు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ రకరకాల బ్లేడ్స్ ఉన్నాయి దాని తర్వాత షేవింగ్ క్రీమ్స్ ఉన్నాయి తర్వాత ఇక్కడ మనం వీళ్ళకి సంబంధించి ఇక్కడ మిషన్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ స్టైలింగ్స్ వచ్చేసరికి రకరకాల మిషన్స్ ఉంటాయి మళ్ళీ వీళ్ళు సైట్లోకి వెళ్తే అన్ని చూసే చూడొచ్చు మనము ఇది ఫేషియల్ హెయిర్ అంట తర్వాత బాడీ షేవింగ్ అండ్ ట్రిమ్మింగ్ సో వాళ్ళు కాలానుగుణంగా అయితే ఖచ్చితంగా మన ప్రొడక్ట్స్లో మార్పు తీసుకురావడం జరుగుతుంది ప్ర దేశంలో అత్యంత ఎక్కువ ఉపయోగించే బ్రాండ్ ఏదైనా ఉందంటే ఇది జిల్లెట్ అని చెప్పొచ్చు ఎందుకంటే జిల్లెటు ప్రతి ఒక్కరికి అవసరమైనది మానవ జీవితంలో మనిషి ఏదో విధంగా ఉద్యోగపరంగా కానీ లేదంటే తను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ మీరు టచ్ చేస్తే ఇవన్నీ కూడా వస్తాయి ఈ క్లోజ్ షేవ్ అని బ్రాండ్ రెడ్ స్టైలింగ్ అని సో సెన్సిటివ్ స్కిన్ వీళ్ళందరికీ సంబంధించి టైప్ ఆఫ్ బ్లేడ్స్ వస్తాయి ఇరేజర్స్ వస్తాయి స్టైల్స్ వస్తాయి షేవింగ్ జెల్ వస్తుంది జెల్ క్రీమ్ వస్తుంది ఆఫ్టర్ షేవ్ వస్తుంది సో ఆల్ ప్రొడక్ట్స్ ఇక్కడ మీరు అన్నీ కూడా టచ్ చేసి చూడొచ్చు ఎందుకంటే వీడియో ఎక్కువ అవుతుంది హెయిర్కి సంబంధించి హెయిర్కి సంబంధించి కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది ఇలా ఒక్కటి కాదు ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర అనేక ప్రొడక్ట్స్ ఉన్నాయి వీటి కూడా మార్కెట్లో మంచి రేటింగ్ ఉన్న ఉన్నాయి సో ఇవైతే ఫ్యూచర్ ఉన్న తర్వాత ఈ బేబీ కేర్కి సంబంధించి ప్యాంపర్స్ అనేవి కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్యాంపర్ అనేది కూడా మంచి బ్రాండ్ సో ఇలాంటి అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర తర్వాత ఈ ప్రొడక్ట్స్ ఎలా అయితే దమ్ముంది మనం ఒకసారి వీళ్ళ క్వార్టర్ రిజల్ట్ చూసాం ఫ్రెండ్స్ సారీ ప్రాఫిట్ అండ్ లాజ్ చూస్తే ఎవ్రీ ఇయర్ కూడా కంపెనీ సేల్స్ గ్రో చేసుకుంటుంది ముఖ్యంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ ఏరియాలో ఇది చాలా చాలా చక్కగా గ్రో అవుతూ వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి చూసుకుంటే సేల్స్లో పెరిగినాయి అలాగే కంపెనీ నెట్ ప్రాఫిట్లో కూడా పెంచుకుంటూ వచ్చింది కానీ ఇక్కడ రెండు వేల ఇరవై పంతొమ్మిది వరకు స్టేబుల్గా ఉన్న కంపెనీ ఇరవై ఇరవైకి వచ్చేసరికి ఈ కంపెనీ ఖచ్చితంగా ఇక్కడ కరోనా ఇంపాక్ట్ అయితే పడ్డది ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఇరవైలో సేల్స్ తగ్గినాయి అలాగే నెట్ ప్రాఫిట్ తగ్గింది తర్వాత మార్చ్ ఇరవై ఒకటిసరికి ఇరవై ఒకటి వచ్చేసరికి సారీ జూన్ ఇరవై ఒకటి వచ్చేసరికి కంపెనీ తిరిగి సేల్స్లో గ్రో అయింది అలాగే నెట్ ప్రాఫిట్ కూడా మూడు వందల కోట్ల పెరిగింది తర్వాత రాబోయేది కూడా ఇక్కడ రిజల్ట్ చూపించడం జరుగుతుంది సో కంపెనీ అయితే తిరిగి తన పూర్వ స్థాయికి వచ్చిందని చెప్పొచ్చు తర్వాత బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే సూపర్ బండి సూపర్ ఫ్రెండ్స్ రిజర్వ్స్ రెండు వేల పదిలో ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఉంటే ప్రస్తుతం ఐదు వందల డెబ్బై ఆరు కోట్ల రిజర్వ్స్ ఉన్నాయి ఒక రూపాయ అనేది అప్పే లేదు తర్వాత ఇక్కడ నచ్చిన అంశం ఏంటంటే వీళ్ళు కరెంటు సివి చూడచ్చు ఫ్రెండ్స్ ఇది సిడబ్ల్యూఏపిలో ఈ ఇయర్కి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి జూన్కు వచ్చేసరికి వీళ్ళు డెబ్బై రెండు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది సో దీని ప్రభావం రాబోయే రిజర్లు ఖచ్చితంగా ఉంటుంది ఇంకో విషయము ఇక్కడ మనము కంపెనీ దగ్గర డెబ్బై ఐదు శాతం అలాగే ఉంది ఎఫ్ఐఎస్ దగ్గర మెయింటైన్గా ఉంది డిఎస్ దగ్గర పెరుగుతూ ఉంది డిఎస్ దగ్గర కూడా మెరుగు పెరుగుగానే ఉంది కానీ మనం పబ్లిక్ దగ్గర చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మూడు పాయింట్ మూడు ప్లస్ ఇది ఒకటి వన్ పాయింట్ ఇది దాదాపు ఒక ఫోర్ పర్సెంట్ డిసేసినా కూడా పబ్లిక్ దగ్గర కేవలము ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఉంది ఎల్ఐసి వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోలేదు కన్ఫ్యూజ్ కావద్దు మనము ఎల్ఐసి వాళ్ళు ఇక్కడ హోల్డింగ్ పోయిన కన్ఫ్యూజ్ కావద్దు ఎల్ఐసి వాళ్ళు వీళ్ళకి సంబంధించిన ఇక్కడ హోల్డింగ్ ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఇక్కడ వరకు ఇక్కడ కంటిన్యూ చేసారు మళ్ళీ ఇక్కడ చూపించారు తర్వాత ఇక్కడ కంటిన్యూ చేసారు ఎల్ఐసి వాళ్ళకి ఇక్కడ డిఏఎస్ రూపంలో ఫైవ్ పర్సెంట్ హోల్డింగ్ ఉంది ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఉంది సో అమేజింగ్ అంటే అమేజింగ్ అని చెప్పొచ్చు ఇంత పెద్ద కంపెనీలో కేవలం ఎయిట్ పర్సెంట్ మాత్రమే పబ్లిక్ దగ్గర ఉంది మిగతాదంతా కూడా చాలా బిగ్ హ్యాండ్స్లో ఉంది తర్వాత చార్ట్ చూద్దాం ఫ్రెండ్స్ చార్ట్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్ ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి స్ట్రాటజీ ఇది రౌండింగ్ స్టార్ట్ అయ్యి అంటారు రౌండింగ్ ప్యాటర్న్ స్టార్ట్ అయ్యి అంటారు చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ విధమైన రౌండింగ్ చేస్తుంది ఈ విధమైన రౌండింగ్లు చేస్తే అదే విధంగా స్టాక్ అనేది పైకి వెళ్తుంది ఇంకోటి ఇది వాస్తవానికి మనకు ఈ కఫ్విత్ హ్యాండిల్ ప్రకారము ఇది ఇంకా చాలా పైకి వెళ్ళాల్సిన టార్గెట్ కానీ మీకు వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఇదంతా కూడా కప్పు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎంత కప్పు తర్వాత ఇది హ్యాండిల్ హ్యాండిల్ కొంచెం బ్రేక్ అయినట్టు బ్రేక్ అయింది కానీ తర్వాత మార్కెట్ ఫాలింగ్ అలా కావచ్చు లేదంటే ఇంకేదైనా రీజన్ రీజన్స్ వల్ల కావచ్చు కానీ ఇది మళ్ళీ తిరిగి కిందికి వచ్చేసింది సో మనము ఈ కఫ్విత హ్యాండిల్ ప్రకారం అనుకుంటే కూడా ఈ టార్గెట్ ఆరు వేల ఏడు వందల రూపాయలు ఉంది అది ఇంతకుముందు ఎప్పటివరకు అంటే అది ఎప్పటి వరకు వస్తుందంటే కరోనాకు కరోనా ముందు ఇదైతే కంపెనీ కిందికి పడిందో ఆ రేటు వరకు వస్తుంది ప్రజెంట్ స్టాక్ ప్రైస్ వచ్చేసి ఈ ఏరియాలో ఉంది ఈ ఏరియాలో ఉంది అంటే ఐదు వేల రెండు వందల పదకొండు రూపాయల వద్ద ఉంది ఇక్కడ నుంచి ఈ రౌండింగ్ ప్యాటర్న్ అనుకున్నా కూడా ఈజీగా మనకు సిక్స్టీన్ పర్సెంట్ ఉంది లేదు ఈ ఇంతకుముందు హైయెస్ట్ వరకు అనుకుంటే మనము ఇంతకుముందు హైయెస్ట్ వరకు అనుకుంటే కరోనా ఇది ప్రీవియస్ హైయెస్ట్ వరకు అనుకుంటే ఇక్కడ నుంచి అనుకుంటే కూడా ఈజీగా ట్వంటీ పర్సెంట్ గెయినింగ్ ఉంది ఒక రూపాయి అప్పు లేని కంపెనీలో ఇక్కడ ఏ చార్ట్ ప్యాటర్న్ చూడకుండా మనం చూసుకున్నా కూడా ట్వంటీ పర్సెంట్ గెయినింగ్ ఉంది లేదు అక్రిత్ హ్యాండిల్ ప్రకారం చూసుకుంటే ఆ టార్గెట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది లేదు ఇంకా కంపెనీ ఇంకా ఏదైనా ఉందంటే ఇంకా వాస్తవానికి ఇక్కడ నుంచి కంపెనీ ఒక లైఫ్ టైమ్ అయ్యి చూసుకుంటే ఫ్రెండ్స్ అక్కడ వరకు కంపెనీ ఫండమెంటల్స్ బాగుంది బిజినెస్ బాగుంది ఒక రూపాయి అప్పు లేదు ఎవ్రీ క్వార్టర్ మనం ట్రాక్ చేయగలుగు చేయగచ్చు మీరు అనుకుంటే ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అంటూ కూడా దాదాపు యాభై ఐదు శాతం గెయినింగ్ ఉంది ఇలాంటి గెయినింగ్ రావడానికి నాకు తెలిసి ఆరు కోటర్లు అంటే ఒక సంవత్సరం నా పట్టిన పెద్ద ఇబ్బంది లేదు ఎందుకంటే మనం ఉండేది గ్రేట్ కంపెనీ అందులో ఆర్ఓసి సుప్పబ్ ఉంది ప్రొడక్ట్స్ కూడా ప్రతిరోజు మనుషులకు ఉపయోగమైన ప్రొడక్ట్స్ ఏ ఉన్నాయి కాబట్టి ఇలాంటి గ్రేట్ కంపెనీలో ఒక ఫార్టీ పర్సెంట్ ప్రాఫిట్ రావడానికి వన్ ఇయర్ పట్టిన ఆ ఫార్ ఫార్టీ పర్సెంట్ గేనింగ్ కోసం వన్ ఇయర్ హోల్డ్ చేసినా కూడా పెద్ద ఇబ్బంది లేదు ఎందుకంటే ఇలాంటి కంపెనీస్ అలా వర్క్ చేస్తాయి నేనైతే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ షేర్లు బై చేశాను మీరు మీ యొక్క విశ్లేషణ చేసుకొని తర్వాత మీ పరిశీలన పరిశీలన పరిశోధన చేసుకొని ట్రేడింగ్ తీసుకొని ఇక్కడ కేవలము ఏ ఏదైనా స్టాక్ కొరమని కానీ అమ్మమని కానీ రికమెండ్ చేయడము కేవలం ఎడ్యుకేషన్ చేయడమే ఇక్కడ నా బాధ్యత ఎందుకంటే ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీ యొక్క ట్రేడింగ్ స్కిల్స్ పెరుగుతాయి మీ ట్రేడింగ్ స్కిల్స్ కూడా ట్రైన్ అవుతాయి దాని ద్వారా మనము రిచ్ అవ్వాలనే కోరికను నెరవేర్చుకుంటాము ఇదైతే ఎక్సలెంట్ కంపెనీ ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఇందులో బై చేశాను మీకు ఇక్కడ కొనమని మాత్రమే చెప్పట్లేదు ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్ యూ బై బాయ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి